శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ పక్ష ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు కుంభరాశిలోనే శని వక్ర గమనంలో ఉండడం జరిగింది అలాగే మేనరాశిలో రాహు వృషభ రాశిలో కుజ గురులు మరి కర్కాటక రాశిలో రవి సింహరాశిలో శుక్ర బుధులు కన్యారాశిలో కేతువు సో ఈ నెల ఈ పక్షం ముఖ్యంగా ఏంటంటే మనకి ఆషాఢ మాసం నడుస్తూ శ్రావణ మాసంలోకి మారడం జరుగుతుంటది అందువల్ల ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి నెల ముఖ్యంగా స్త్రీలకి అలాగే స్త్రీ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది ముఖ్యంగా మనకి ఈ నెలలోనే గరుడ పంచమి ఆగస్టు తొమ్మిదో తారీఖున రావడం అది సంతానం లేని వారికి ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆ రోజు విధి విధానంగా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మనకి అదృష్టం కలిగే అవకాశం ఉంది ఈ పక్షంలో బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది సో బుధుడు వక్రగమనం పొందడం వేళ చాలా వరకు కొన్ని రాశులకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది అలాగే మనీ రొటేషను ఎక్కువ పెరుగుతూ ఉంటుంది విద్యార్థులు విద్య ఎందు ఎక్కువ శ్రద్ధ చూపడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి ఇదే శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెల ఆగస్టు పదహారో తారీఖున రావడం అది విధి విధానంగా అందరూ అనుకుంటారు కేవలం ఇది స్త్రీలకు సంబంధించిన వ్రతమే అనుకుంటుంటారు కానీ అలా కాకుండా మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో పాటు వాళ్ళు ఎంత విధి విధానంగా నియమంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో పురుషులు కూడా అంటే వాళ్ళు భర్తలు అవ్వచ్చు వారి యొక్క సంతానం అవ్వచ్చు వారు కూడా చాలా నియమంగా విధి విధానంగా ఉంటూ ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉన్నటువంటి చాలా దోషాలు పరిహారం అవుతాయి ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వరలక్ష్మి వ్రతం రోజు విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహానికి పాతులై తొందరగానే వివాహం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే మిగతా మాసాల కన్నా ఈ శ్రావణ మాసం అన్నది వివాహాలకు శ్రేష్టమైనది అలాగే రెమెడీస్ ఏమైనా మనం చేసుకుంటే అది వివాహం కొర ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి అవ్వచ్చు ఆ పరిహారం కూడా మనకి చక్కగా మిగతా వాటికన్నా ఈ మాసంలో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి మన సభ్యులందరూ కూడా ఈ మాసంతో ప్రారంభమై మరి మనకి శ్రావణ మాసంతో ఇంకా మొదలవుబోతున్నటువంటి ఈ పక్ష ఫలితాల్లో ఈ బుధ వక్ర గమనం వల్ల కొన్ని ఫలితాలు మారడం జరుగుతుంటుంది అది విధి విధానంగా మీరు తెలుసుకొని మరి చివరిలో చెప్పబోయే పరిహారాలు కూడా పాటించడం వల్ల చక్కని పరిహార ఫలితాలు పొందాలని ఆశిస్తూ వృషభ రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో రాశి అందే కుజ గురుల సంచారం జాతకుడు ఒక మంచి సంకల్ప బలాన్ని అలాగే ఏదైనా సాధించగలం అనే శక్తిని రావడం జరుగుతుంటుంది వృషభ రాశి వారు నిరంతరం వారి యొక్క అభివృద్ధి కొరకు ఎప్పుడూ కష్టపడుతూ పోరాడుతూనే ఉంటారు ఇప్పుడు ఈ కుజుడు ఈ రాశిలోకి ప్రవేశించడం వల్ల వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఫిజికల్ ఫిట్నెస్ కోసం అవ్వచ్చు ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో క్రమశిక్షణతో ఒక వ్యాయామాన్ని అవి చేయడం నూతన వైద్య విధానం ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే వ్యక్తిగతంగా వృషభ రాశి వారు నిరంతరం ఏదన్నా సాధించాలనే ప్రయత్నంలో ఉండడం వల్ల దానికి కుజగ్రహం గురుగ్రహం రావడం వల్ల జాతకుడికి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది ఏదన్నా కొత్తగా ధన సంపాదించే కార్యక్రమాల కోసం ఆలోచిస్తూ తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు అదేవిధంగా దానికి కావలసినటువంటి వనరుల్ని సమకూర్చుకునే అవకాశం ఉంది అయితే ఏంటంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిలో చేరటం వల్ల గతంలో దాచుకున్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది అది మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టి జాగ్రత్తగా ఏదైనా స్థిరాస్తో భూమో కొనుక్కుంటే మంచిది తప్ప ఏదైనా స్పెక్యులేషను షేర్ మార్కెట్ వాటిలో కానీ లేదంటే ఇతరత్ర ఈజీ మనీ వాటిలో పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్ర జాతకుడు జాగ్రత్తగా ఆలోచించి ఏదన్నా ఒక మంచి దాంట్లోనే ఇన్వెస్ట్ చేయడం మంచి మంచిది గురువు కూడా రాశిలో ఉండడం వల్ల జాతకుడు ఆరోగ్యం కొరకు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ధనాధిపతిగా ఉన్నటువంటి పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల ఐదో తారీఖు నుంచి వక్రగమనంలోకి రావడం వల్ల ముఖ్యంగా జాతకుడికి ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని వేరే విధంగా మార్చడం కానీ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అలాగే ధనాన్ని ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో కొంతవరకు మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు చాలా స్థిరంగా ఉన్నటువంటి సంస్థల్లోనే ఇన్వెస్ట్ చేయాలి తప్ప దేంట్లో పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఇది విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో మీరు ఏదైనా ఒక కాలేజీలోనో ఇంకొక కోర్సులోనో సీటు కోసం ప్రయత్నం చేసి ఉండి ఒకవేళ నిరాశ చెంది ఉంటే ఈ ఆగస్ట్ ఐదో తారీఖు తర్వాత మీరు దానికోసం అంటే మీరు పోగొట్టుకున్నటువంటి కావలసినటువంటి సీటు కోసం ప్రయత్నం చేసినాం కావలసినటువంటి కాలేజీలో చేరదామని ప్రయత్నం చేసినాం కంపల్సరీగా ఈ సమయంలో జరిగే అవకాశం హండ్రెడ్ ఉంటుంది బుధగ్రహ వక్రగా మనం ఈ వృషభ రాశి వారికి ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి అటు ఆర్థిక సంబంధించిన విషయాల్లో అనుకూలత ఇస్తుంది అలాగే కొంతవరకు మీ యొక్క టాలెంట్కి మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంది ఇది విద్యార్థులకైతే విద్యార్థులకి ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా వరకు మంచి అభివృద్ధినిచ్చే కార్యక్రమంగా జరుగుతుంది దానికి మూడో స్థానంలో ఉన్నటువంటి రవి కూడా చాలా ప్రోత్సాహిస్తూ ఉంటాడు మీలో ఉన్నటువంటి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది అంటే రాశి అందు కుజుడు తృతీయంలో రవి ఇది ఖచ్చితంగా పోటీ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే ఏదైనా వ్యాపారంలో పోటీ ఏర్పడుతుంటుంది క్రీడా రంగంలో ఉంటారు వాళ్ళకి కానీ లేదంటే ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ సంస్థ సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వాళ్ళు కంపల్సరిగా ఇంటర్వ్యూలో నగ్గడం ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నిరగడం వాళ్ళు అనుకున్నటువంటి గోలు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదన్నా ఉద్యోగ ప్రయత్నంలో అనుకున్న కార్యక్రమం సాధించడంలో రవి మీకు మూడో స్థానంలో చాలా చక్కగా లాభసాటిగా ఉపయోగపడే అవకాశం ఉంది అలాగే మీ సహకారానికి మీకు అధికారంలో ఉన్నటువంటి మిత్రులు కానీ అలాగే మీ తండ్రి గారు సంబంధం వ్యక్తులు కానీ మీకు సహకరించి మీ అభివృద్ధికి హండ్రెడ్ పర్సెంట్ కారణం అవుతూ ఉంటారు ఫర్ ది సేమ్ టైం దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మీకు వక్రించి ఉండడం వల్ల మరి రవికి శనికి అష్టమంలో షష్టాష్టకాలు ఈ రవి శుక్రుడికి రా రవికిను శుక్రుడికి రావడం వల్ల అనుకోకుండా జాతకుడికి ఉద్యోగంలో కొన్ని అనుకోని మార్పులు రావచ్చు అదే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే కొన్ని అనుకోని చికాకులు ఇబ్బందులు రావడం కానీ సడన్గా ఏదైనా ట్రాన్స్ఫర్ కానీ సీటు మార్చడం కానీ కొన్ని సందర్భాల్లో ఏదైనా మీ మీద కొంత ఆరోపణలు రా వచ్చి ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఈ ఆగస్టు పదిహేడో తారీఖు వరకు పై అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఏదో కారణం వల్ల మీకు వృత్తిపరమైనటువంటి చికాకులు ఈ రాబోయే పదిహేను రోజులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేయడం మంచిది ఇతర వ్యవహారాల్లో కానీ ఇతర జోలికి వెళ్ళకుండా మంచిది అయితే రాహు లాభస్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి మీకు కావలసిన వాళ్ళే ఎవరైతే మీకు మీకు ఆత్మీయులుగా ఉంటారో ఎవరై ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో వాళ్ళే మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీలో ఉన్నటువంటి బలహీనతలు మీరు చేసినటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే అవి ఇతరుల వద్ద ముందుగా మిత్రుల వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో ప్రస్తావించవద్దు మీ యొక్క కష్ట నష్టాలని వాళ్ళతో చర్చించకుండా గోప్యంగా వ్యవహరించండి మరి ఈ నెలలో ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి ఆగస్టు రెండవ తారీఖున రాబోతుంది ఖచ్చితంగా ఆ రోజు శని యొక్క ప్రభావం ఉన్నవాళ్ళు లేదా రాబోతున్న వాళ్ళు కూడా ప్రతీ నెల ఒకసారి మాస శివరాత్రి రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల అభిషేకం చేయడం కుదరితే కనీసం శివాలయం దర్శించి ఒక పదకొండు ప్రదక్షిణలు చేయటం వల్ల మీకు నెల మొత్తంలో శివుణ్ణి పూజించే ప్రభావం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం రాబోయే ఈ నెల అంతా మళ్ళీ వచ్చేంత వచ్చేంతవరకు కూడా మీకు ఈ మాస శివరాత్రిలో చేసుకునే పుణ్యం ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతుంటుంది సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి ఒకటి చేసుకోవడం సో అలాగే మరి ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆర్థిక పరంగా మనం ఏమి చేయలేకపోతాం అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే తొలి గురువారం రోజు అంటే కంపల్సరీగా మీకు వస్తుంది శ్రావణ మాసం మనకి ప్రారంభమవుతుంది ఈ పక్షంలోనే తొలి గురువారం రోజు కంపల్సరీగా మీరు ఏదైనా గోశాలకు దర్శించడం కానీ లేదంటే మీ కుటుంబంలో కానీ మీ దగ్గరలో ఏదైనా ఒక గోవు ఉన్నప్పుడు మీరు విధి విధానంగా స్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలు టీషర్ట్ అన్నా పర్లేదు లేదంటే పంచాఖండువా లేదంటే పైన ఈ పసుపు రంగు పసుపు రంగు వస్త్రాలు ధరించి మరి గోశాల్లో శనగలు అంటే వరలక్ష్మి పూజకు ఉపయోగించే శనగలు కేజీంపావు జాగ్రత్తగా నానబెట్టి మీ చేతితోనే నానబెట్టి అందులో నానబెట్టిన తర్వాత దాంట్లో ఒక ఒక పావు కేజీ బెల్లం ఈ కేజీంపావు శనగలు అలాగే ఈ పశువు రంగు అరటిపళ్ళు దేశవాళి అరటిపళ్ళు పశువు రంగు ఉంటాయి కదా అవి ఒక మూడు తీసుకోండి ఇవన్నీ కలిపి చక్కగా ఒక మంచి ఇస్త్రాకులో పెట్టి ఎవరికైతే మనకి బాగా ఆత్మీయుంటి వారికి భోజనం ఏ విధంగా పెడతామో ఆ విధంగా ఆవుకి మీరు మరి అవి తినిపించి ఒక ఆవు ఉంటే ఆవు పెట్టండి లేదంటే మొత్తం అందరికి కూడా అదే మీరు పెట్ట పెట్టడం అలాగే ఆవు తింటున్న సమయంలో మీరు గోవు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి గోవు వెనక భాగంలో విధి విధానంగా నమస్కరించుకొని రావటం వల్ల కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే గురువారం వచ్చే లోపల ఎటువంటి ఆర్థికపరమైన సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరవలసిందే మళ్ళా ఇంకా తీరలేదనుకుంటే మళ్ళా వచ్చే ఆషాఢం శ్రావణం ఇంకా అలా నెల ప్రతీ నెలలో వచ్చే మొదటి గురువారం రోజు కనీసం మూడు సార్లు అయినా చేయండి ఇది ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుంచి బయట వేస్తుంది అన్నమాట అంటే గురువారం శనగలు పసుపు రంగు వస్త్రాలు శ్రావణ మాసం ఇది చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన సమస్యల నుంచి ఏ రాశి వారైనా బయటపడే అవకాశం ఉంది స్వస్తి